విక్రమ్ సినిమా మీకు మొత్తానికి చూసిన తర్వాత అంటే డబ్బులు పెట్టి ఎల్లారు చూశారు అంటే ఎలా ఉంది సినిమా మొత్తానికి మీకు ఏమనిపించింది యాజ్ ఏ సామాన్య ప్రేక్షకుడుగా ఏమనిపించింది? యాజ్ ఎ సామాన్య ప్రేక్షకుడు కాదు, నేను ఒక మహేష్ బాబు అభిమానిగా చెప్తున్నా, సినిమా మాత్రం అస్సలు బాగాలేదండి, చాలా డిసప్పాయింట్ చేసింది. సినిమా అంటే ఇంకా 90స్లో లాగా 5 ఫైట్లు 10 ఫైట్లు 5 సాంగ్స్ అంటే సినిమా కాదు. సినిమా కంటెంట్ ఉంటేనే వస్తున్నారు, చిన్న సినిమా అని పెద్ద సినిమా కంటెంట్ ఉంటేనే చూడాలి, కంటెంట్తోనే రావాలి. అంత పెద్ద డైరెక్టర్, అంత పెద్ద హీరో పెట్టుకొని ఇంకా కమర్షియల్గా అలా వెళ్తా అంటే కాదు, చాలా డిసప్పాయింట్ ఫ్యాన్స్కి అయితే. ఆఫ్టర్ 3 ఇయర్స్ సినిమా వచ్చింది, ఇది ఇంకో అజ్ఞాతవాసి 2 అని చెప్పాలి, అస్సలు బాగాలేదు. అంటే సినిమాలో మహేష్ బాబు గారి డ్యాన్స్ కానీ డైలాగ్స్ కానీ అమ్మ సెంటిమెంట్ కానీ ఇవన్నీ కొన్ని అంశాలు బాగున్నాయి అంటున్నారు, కానీ మీరు ఫ్యాన్గా ఏం కోరుకున్నారు, ఏమనిపించలేదు అసలు? డ్యాన్సే కావాలి అనుకుంటే డీజోడి చూడొచ్చండి, డ్యాన్స్ కోసం కాదు, మాకు స్టోరీ కావాలి. సినిమా అనేది ఒక డ్యాన్స్ కోసమే చూడటం కాదు కదా, సినిమా అంటే స్టోరీ, మెయిన్ స్టోరీ ప్లాటే స్టోరీ, ఆ స్టోరీ మిస్ అయింది ఇక్కడ సినిమాలో. ఒక చిన్న అమ్మ సెంటిమెంట్ పట్టుకొని సినిమా 3 గంటలు లాగలేం కదా, సినిమా అమ్మ సెంటిమెంట్ ఉంటుంది, అన్నీ ఉండాలి, స్టోరీ ప్లాట్ లేదు, ఉత్తి అమ్మ సెంటిమెంట్ 3 గంటలు లాగలేము. 4 పాటలు పెట్టాడు, సంబంధం లేని పాటలు, సంబంధం లేని ఫైట్లు. అదే ఫ్యాన్స్ కోసం సినిమా ఇచ్చాడు కానీ ఫ్యాన్స్కే నచ్చలేదు ఫ్రాంక్గా చెప్పాలంటే. కానీ ఈ సినిమాలో విలన్ ఎవరు అనుకోవచ్చు? సినిమాలో విలన్ అంటే ఇక చెప్పాలంటే విలన్ త్రివిక్రమే, విలన్ త్రివిక్రము అంతే ఇంకా. అంటే ప్రకాష్ రాజ్ గారు వాళ్ళ తాతనే కమెడియన్ చేశారండి. ఇప్పుడు మన జగపతి బాబుని మన 60 సంవత్సరాలు చాలా బాగా వాడాడు, ఇక్కడ ఒక కమెడియన్ చేశాడు, కమెడియన్స్ పెట్టుకోలేక ఈ విలన్లే కమెడియన్లో వాడాడు. జగపతి బాబు కానీ సునీల్ ఒక 10 సెకండ్స్ కూడా ఉండాడు, సునీల్ ఒక వేస్ట్ చాలా వేస్ట్గా వాడాడు, జగపతి బాబుని కమెడియన్గా వాడాడు. అసలు విలన్ అంటూ లేడండి ఇక్కడ మొత్తం, ఇక్కడ మొత్తం ఒక స్టోరీ ఒక ప్లాట్లో వెళ్ళదు, మొత్తం అంతా కట్టింగ్ కట్టింగ్ అయ్యి వెళ్తుంటుంది. సంబంధం లేకుండా డైలాగ్స్, సంబంధం లేకుండా పాటలు, సంబంధం లేకుండా ఫైట్స్, తప్ప సినిమా ఏం లేదు. అమ్మ సెంటిమెంట్ బాగుంది, ఓకే, అమ్మ సెంటిమెంట్ ఒక్కటి బాగుంది, తప్పదండి, సినిమాలో ఏం లేదు. అమ్మ సెంటిమెంట్ 3 నిమిషాలు చూడొచ్చు కానీ 3 గంటలు చూడలేము. ఓకే, మొత్తానికి యాజ్ ఏ అభిమానిగా నీ రేటింగ్ ఎలా ఉంది, 10కి ఎన్ని ఇస్తారు? 10కి నేను ఇవ్వాలనుకోలేదండి, ఎందుకంటే మహేష్ బాబు చేసిన కొంచెం వేరియేషన్ వచ్చింది ఇక్కడ ఈ సినిమాలో. కొంచెం చాలా కష్టపడ్డాడు, డాన్స్ చేశాడు, కొంచెం క్యారెక్టరైజేషన్ చేంజ్ అయింది. నేను కేవలం మహేష్ బాబు కోసం అండ్ శ్రీలీల గ్రామర్ కూడా చాలా బాగుంది, దానికోసం ఒక 3 ఇయర్స్ అండి రేటింగ్ ఆఫ్టర్ 10 అంతే, ఇది కేవలం మహేష్ బాబు కోసమే. అతను చేంజ్ అయ్యాడు కాబట్టి దానికోసం 3 ఇయర్స్ కానీ, డైరెక్షన్ పరంగా కానీ స్టోరీ పరంగా కానీ ఏం లేదు, 0. ఓకే, సంక్రాంతి విన్నర్ ఫ్యాన్గా అభిమానులే వస్తారు ఇప్పుడు ఈ షోకి, అండ్ నార్మల్ జనాలు కూడా వస్తారు అన్నమాట. మీకేమైనా అనిపించింది సినిమా చూసిన అంత పీక్స్గా అయితే లేదు మూవీ, అలా బాలని చెప్పలేను. బట్ కొత్త లుక్ ఇచ్చాడు మహేష్ బాబు. అండ్ త్రివిక్రమ్ స్టోరీ ఏంటంటే ఫస్ట్ థింగ్ టైటిల్కి సినిమాకి అసలు లింకప్ లేదు, సో ఎక్కడి నుంచో వచ్చేసింది అసలు మూవీ. నేనైతే మధ్యలో పడుకున్నాను, ఎటు వెళ్ళింది అర్థం లేదు. సో లింకప్ లేకుండా ఒక స్టోరీ స్టార్ట్ చేసి ఎండ్ దాకా తీసుకెళ్ళిపో, సో జనాలకి అనేది పిచ్చిలేసింది. మహేష్ బాబు యాక్టింగ్, డ్యాన్స్, సాంగ్స్ అంతా ఓకే, మ్యూజిక్ కూడా బాగుంది, బట్ స్టోరీ అనేది బ్యాలెన్సింగ్, స్క్రీన్ ప్లే అదొకటి బాగలేదు. యాక్టింగ్ విధంగా చూసుకుంటే 5/5, స్టోరీ అనేది 2.5 ఇచ్చినా తప్పే బ్రో. సో యా, మొత్తానికి ఇప్పుడు సంక్రాంతి విన్నర్ ఎవరంటారు? బ్రో ఫస్ట్ మూవీ చూశాను, సో ఇంకా అప్పుడే చెప్పలేను. సినిమా ఎలా ఉంది మొత్తం, 5కి రేటింగ్ ఎలా ఇస్తారు మొత్తం అన్ని అన్ని అంశాల్లో? 3.7. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే చూడొచ్చు బ్రో, ఫ్యామిలీ విధంగా చూడొచ్చు, ఎందుకంటే కత్తులు అలాంటివి ఏం లేదు కాబట్టి కిడ్స్ కూడా మంచిగా ఉంటుంది. ఒక మదర్ సెంటిమెంట్ ఉంది కాబట్టి కిడ్స్ని చూపించినా కూడా అట్రాక్ట్ అవుతారు. బట్ మనం వచ్చి యంగర్ స్టేజ్ వాళ్ళు వచ్చి యంగర్స్ వచ్చి చూస్తే అది నచ్చదు, ఎందుకంటే లవ్ స్టోరీ లవ్ కాదు అది, అండ్ యాక్షన్ లేదు, అంత ఏం లేదు కాబట్టి అది మనకు వర్కౌట్ అవ్వదు. కిడ్స్తో వచ్చి ఫ్యామిలీతో వచ్చేస్తే కొంచెం ఎంజాయ్మెంట్, పాప్కార్న్ కూడా చేయొచ్చు, కానీ ఫ్రెండ్స్తో వచ్చి అయితే మూవీ కాదు బ్రో, సజెషన్ చేయను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో.